हेलो एंड हाय फ्रेंड्स, वेलकम बैक टू कृष्णास ट्यूटोरियल्स। तेलंगाना लो दोस्त 2020 नोटिफिकेशन 28/2020 ना ऑफिशियल गा रिलीज अयिंदी। दीनिकि संबंधिंचिन शेड्यूल तो पाटु एला अप्लाई चेसुकोवाली, अप्लाई चेसुकोवडानिकि मी दग्गर उंडवलसिन डाक्युमेंट्स एंटि अंड अदे विधंगा प्री रिजिस्ट्रेशन फी पेमेंट अंड वेब ऑप्शन्स ए विधंगा सेलेक्ट चेसुकोवाली, एव्रीथिंग कूडा ई वीडियोलो क्लियर गा मात्लाडुकुंदाम। सो దోస్తుకు సంబంధించి బేసిక్స్ కూడా మీకు తెలియనట్లయితే, అంటే ఐ మీన్ దోస్తుకు సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, సో మీరు ఇంటర్ పాస్ అయితే దోస్తుకు అప్లై చేసుకోవచ్చు, సో ఇది దోస్తుకు 2020కి సంబంధించిన ఎలిజిబిలిటీ। సో ఈ విధంగా దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి తెలియనట్లయితే, తెలంగాణలో మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, సో ప్రీ రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఏ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్కి తీసుకెళ్తుంది, ఎంత ఫీ పే చేయాలి, క్యాండిడేట్ లాగిన్, ఎవ్రీథింగ్ కూడా మనం ప్రీవియస్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం। సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియోని 5000 మెంబర్స్ అయితే వాచ్ చేశారు, మీరు కూడా ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి। సో ఈ వీడియోలో నేను జస్ట్ ఆ బేసిక్ డీటెయిల్స్ మీద జస్ట్ టచ్ చేసి విడిచిపెడతాను, సో ఆ వీడియో చూడండి ఒకసారి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే। సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో డిగ్రీలో ప్రవేశాలు పొందడానికి మనకు దోస్తు 2020 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, దీనికి సంబంధించిన షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం ముందుగా। సో నోటిఫికేషన్ వచ్చేసి 28/2020 రిలీజ్ అయింది। ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మొత్తం 3 ఫేజుల్లో దోస్తు 2020 డిగ్రీ అడ్మిషన్లు చేపడుతున్నారు। సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 24/8/79, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి, వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీరు మీ యొక్క కాలేజ్ని కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీరు ఎన్ని కాలేజెస్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు। మెరిట్ అండ్ రిజర్వేషన్ బేసిస్ మీద మీకు పర్టికులర్ కాలేజ్లో సీట్ అయితే వస్తుంది। సో ఆ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 29/8/89 ఉంది। నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్స్, సో ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కానీ, ఎన్సీసీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ, మీ దగ్గర ఇంకేమైనా పనికొచ్చే సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే, ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఎన్సీసీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేదా పిహెచ్ఆర్ క్యాప్ అని, సో అటువంటి సర్టిఫికేట్లు ఉన్నట్లయితే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ని 10 AM తర్వాత విజిట్ చేయండి, సో అక్కడ మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది। సో రిజర్వేషన్ ప్రకారం మీకు మార్క్స్ తక్కువ మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది, సో దీనివల్ల అది యూజ్ అన్నమాట। ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి, సో మీకు ఏ కాలేజీలో అడ్మిషన్ వచ్చిందో 16/9/2020 తెలిసిపోతుంది। నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ద కేస్ మేబీ బై స్టూడెంట్స్. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు వచ్చిన సీటు, పర్టికులర్ కాలేజ్లో వచ్చిన సీటు నాకు ఓకే అని చెప్పేసి మీరు కొంచెం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది, సో దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు। సో ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ నచ్చనట్లయితే, మీరు అగైన్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ వేరే కాలేజెస్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। సో నెక్స్ట్ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ వచ్చేసి 400 రూపీస్, సో ఫేజ్ 1 వచ్చేసి 200 రూపీస్, సో మీరు సెకండ్ ఫేజ్ అప్లై చేసుకోవాలనుకుంటే 200 ఎక్కువ అవుతుంది, సో మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సో ఇటు ఫీజు కూడా పెరుగుతుంది అండ్ సీట్లు కూడా అయిపోయే అవకాశం ఉంటుంది। సో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ 7/9/2020 to 23/9/2020, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 17/9/23/9, ఫేజ్ 2 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్స్ 21/9, సో సేమ్ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ని విజిట్ చేయాల్సి ఉంటుంది। ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 28/9/2020, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 28/9/2020, సో ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ వచ్చేసి 28/9/2030/3/10, ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 28/9/2020 to 31/3/10/2020 అండి, వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికేట్స్ 39/2020, ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ 8/10/2020, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 8/10/2020 to 10/10/2020, సో రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3, సో 3 ఫేజుల్లో ఏదో ఒక ఫేజ్లో మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే ఓకే నేను ఆ కాలేజీలో జాయిన్ అయిపోతాను అని, సో అప్పుడు మీరు
ఈ 17th సీరియల్ నెంబర్ ఉంది కదా, రిపోర్టింగ్ టు కాలేజెస్ బై ద స్టూడెంట్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్. సో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు 8/10/2020 నుంచి 12/10/2020 ఈ మధ్యలో మీరు ఒకసారి కాలేజ్కి అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో ఇదనమాట కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అండ్ సెమిస్టర్ 1 వచ్చేసి. డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు, సో తర్వాత తర్వాత ముందుగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ముందుగా మీరు ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి తెలియనట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ మాన్యువల్ ఫర్ అదర్ బోర్డ్ అండ్ యూజర్ మాన్యువల్ ఫర్ టీఎస్బిఐ అండ్ ఎస్బిటెట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా డిస్ప్లే స్క్రీన్ మీద మనకు ఫామ్ అనేది ఎవ్రీథింగ్ కూడా అందులో క్లియర్గా ఉంటుంది. సో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎప్పుడు స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, ఈ విధంగా ఒక క్రానలాజికల్ ఆర్డర్లో మీకు ఇందులో ఉంటుంది. సో యూజర్ మాన్యువల్ ట్రై చేయండి ఒకసారి. సో దాని గురించి నేను ఇప్పుడు చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమమ్ అందులో క్లారిఫై అయిపోతాయి, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాంటాక్ట్స్ అస్ మీద క్లిక్ చేయండి. సో ఈసారి దోస్త్ 2020 అప్డేట్ ఏంటంటే ఈసారి ఓన్లీ డిగ్రీ రెగ్యులర్ కోర్సెస్ కాకుండా ఎవ్రీ ఇయర్ చేసే కోర్సెసే కాకుండా హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సు మరి అదేవిధంగా డి ఫార్మసీ కోర్సును కూడా దోస్తు 2020 ద్వారానే అడ్మిషన్ చేపడుతున్నారు, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సో ఈసారి దోస్తు 2020 మొత్తం 400,000 సీట్లు మ్యాక్సిమం అయితే ఉన్నాయి తెలంగాణలో. 1000కి పైగా కాలేజెస్ ఉన్నాయి, 6 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఓకేనా. మొత్తం తెలంగాణలో 6 యూనివర్సిటీస్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ ఉన్నాయి. సో మీకు దోస్తు 2020 హెల్ప్ లైన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ దోస్తు 2020 నేను ఓపెన్ చేసిన వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ చేస్తాను, ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను మొబైల్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని మీ ఫోన్లో సేవ్ చేసుకొని వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఆ నెంబర్ నేను దోస్తు 2020 అని సేవ్ చేశాను. సో ఏం చేయాలంటే మీరు వాళ్ళకి ఏదైనా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను. సో వన్స్ మీరు మెసేజ్ చేయగానే మీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అది ఆటోమేటిక్ అన్నమాట. దోస్త్ ఈజ్ ఫర్ బీఏ బీకామ్ బీఎస్సీ బీఎస్డబ్ల్యూ బీబీఏ బీబీఎం బీసీఏ బీ వొకేషనల్ ఎట్సెట్రా యూజీ కోర్సెస్ అడ్మిషన్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఇంక్లూడ్ యూనివర్సిటీ కాన్స్టిట్యూయెంట్ గవర్నమెంట్ డిగ్రీ ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్. సో దోస్త్ వెబ్సైట్ లింక్, ట్విట్టర్ అకౌంట్ లింక్, ఫేస్బుక్ పేజ్ లింక్, యూట్యూబ్ ఛానల్ లింకు ఇచ్చారు. సో మీరు వీటిని ఒకసారి విజిట్ చేయండి వీలైతే. సో మీకు డౌట్ ఎక్కడుందనేది అడుగుతున్నారు, కింది వానిలో ఏదైనా ఒక సంఖ్యను టైప్ చేసి పంపడం ద్వారా సహాయమును పొందవచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ మీద డౌట్ ఉంటే 1 క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి డౌట్ ఉంటే 2 క్లిక్ చేయండి, అవైలబుల్ కాలేజెస్ అండ్ కోర్సెస్ గురించి డౌట్ ఉంటే 3 క్లిక్ చేయండి, ఓకేనా. సో మై దోస్త్ ఐడి ఓటీపీ మై అలాట్మెంట్ దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్స్ వీడియో హెల్ప్ రైట్ టు అస్. సో నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నాకు తెలుసుకోవాలని ఉంది, సో నేను 2 క్లిక్ చేసి 2 సెండ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు సెండ్ చేశారు. సో చూడండి మొత్తం 3 స్టెప్స్ 3 విధాలుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ దోస్తు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అంటే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. ముందు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత పిన్ వస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి పిన్ మనం ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మన దగ్గరే ఉంచుకోవాలి. సో మనం అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు రిజర్వేషన్ కావాలనుకున్నట్లయితే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, అది కూడా ఏప్రిల్ 1st 2019 తర్వాత మీరు తీసుకొని ఉండాలి. సో
సారీ రిజర్వేషన్ కావాలనుకున్నట్లయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో మీకు స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలనుకున్నట్లయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఏప్రిల్ 2019 ఆఫ్టర్ తీసుకొని ఉండాలి, ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియనట్లయితే వీడియోని షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో మీరు మూడు విధాలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా దోస్తు వెబ్సైట్లో చేసుకోవచ్చు, అది ప్రీ రిజిస్ట్రేషన్ అంటాం. లేదా లైవ్ ఫేస్ రికగ్నిషన్ టీయాప్ ఫోలియో మొబైల్ యాప్ ఫర్ టీఎస్బీఐ క్యాండిడేట్స్. సో మనకి ఈసారి యాప్ కూడా తీసుకొచ్చారు, ఫేస్ రికగ్నిషన్ యాప్ అనమాట. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో అది మనం 24th నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్ దోస్త్ హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ మీ సేవా సెంటర్స్. సో బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు మీ సేవా సెంటర్స్లో హెచ్ఎల్సీ సెంటర్స్లో అప్లై చేసుకోవచ్చు. సో నేను ఎగ్జిట్ వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రీషియస్ టైం ఇచ్చారు. సో మళ్ళీ నాకు ఇంకో డౌట్ ఉంది, మళ్ళీ నేను హాయ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు డీటెయిల్స్ అయితే పంపిస్తారు. సో ఇప్పుడు నేను అవైలబుల్ కాలేజెస్ అండ్ కోర్సెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. 3 క్లిక్ చేసి సెండ్ చేసినట్లయితే సో లింక్ ప్రొవైడ్ చేశారు, దాని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సో ఈ విధంగా మీరు దోస్తు 2020కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, ప్యాషన్ని బట్టి మీ యొక్క కోర్సు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మంచి దగ్గరగా ఉన్న టాప్ కాలేజెస్లో మీరు చూస్ చేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, వెబ్ ఆప్షన్సే మెయిన్ అన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే కాలేజ్ మంచి కాలేజ్ ఇవ్వండి, తర్వాత వేరే వేరే కాలేజెస్ అయితే ఇవ్వండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.